నమస్కారం నా పేరు డాక్టర్ మృదుల కపిల రిజల్ట్స్ అనేటప్పటికీ అందరికీ టెన్షన్ ఏమవుతుంది ఏంటి ఇన్ని రోజులు ఒక ఎత్తు చదువుకున్నామా చదువుకోలేదా ఎలా చదివాము ఏంటి అనే ఆలోచన రాదు కానీ రిజల్ట్ అనేటప్పటికి మాత్రం పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికీ స్ట్రెస్ అయితే పేరెంట్స్ ఏం ఆలోచిస్తారో విందాం ఫస్ట్ పేరెంట్స్ ఎవ్రీ పేరెంట్ ఏ పేరెంట్ అయినా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఫస్ట్ రావాలి మంచి మార్క్స్తోటి ఉండాలి మంచి మార్క్స్ వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఒక యాడ్ స్టిక్ వేస్తే ఎంత ఉంటుందో అంత రావాలి అని ఎక్స్పెక్టేషన్ అయితే చిన్నప్పటి నుంచి పిల్లల అబ్బ్రింగింగ్ చూసి వాళ్ళకి ఉన్న మార్క్స్ చూసి పిల్లలందరికీ అది పేరెంట్స్ అందరూ ఒక ఆలోచనతో ఉంటారు మా వాడికి ఇంత వస్తాయి మా అబ్బాయి మా అమ్మాయికి ఇంత వస్తాయి అనే ఎక్స్పెక్టేషన్తో ఉంటారు టీచర్స్ ఫీడ్బ్యాక్ స్కూల్ ఫీడ్బ్యాక్ కాలేజ్ ఫీడ్బ్యాక్తో కూడా ఇవి యాడ్ అప్ అయి ఉంటాయి అయితే ఎక్స్పెక్టేషన్ ఒకటి ఎక్స్పీరియన్స్ ఒకటి చైల్డ్ ఎగ్జామ్ రాసే ఆ మూడు గంటలు వాళ్ళ ఇంటెలిజెన్స్ టెస్ట్ చేసి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక పెద్ద డిబేటబుల్ ఇష్యూ ఈరోజు ఎందుకంటే ఎగ్జామ్స్ అనగానే టెన్షన్ టెన్షన్ అనగానే నెక్స్ట్ డే చాలా మటుకు పేపర్లు నిండా ఈ ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వలేదని సూసైడ్స్ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పిల్లలు డ్రగ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయిన పిల్లలు అనే విషయాలే వినిపిస్తున్నాయి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ లర్నింగ్ అనేది ఒక సెలబ్రేషన్ మనం కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము అని అంటే అదొక సెలబ్రేషన్ కింద తీసుకోవాలి కానీ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే యాడ్ అయిందో మార్క్స్ 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 ఈ మార్క్స్ అనే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే యాడ్ అయిందో లర్నింగ్ అనేది సెలబ్రేషన్కి పోయి టెన్షన్ అయిపోయింది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రెషర్ ఉంటుంది ఒక పిల్లలకి ఎంత ప్రెషర్ ఇస్తున్నారు పిల్ల పేరెంట్స్ అంటే వాళ్ళు ఒక ప్రెషర్ కుక్కర్ లాగా ఫీల్ అవుతున్నారు నేను నా కోసం చదువుతున్నానా మా పేరెంట్స్ కోసం చదువుతున్నానా అని ఆలోచన కూడా లేవు ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో చాలా మందితో మాట్లాడినప్పుడు నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేరావు అని అంటే వాళ్ళు మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పారు లేకపోతే మా చుట్టాలలో అందరూ ఇంజనీర్సే నేను ఇంజనీర్ అవ్వకపోతే మా ఫ్యామిలీలో పరువు పోతుంది నేను ఇంజనీర్ అయితే నాకు మంచి మొగ్గుడు దొరుకుతాడు నేను అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు ఇవి రీజన్స్ చాలా చాలా రేర్గా ఒకళ్ళో ఇద్దరు అంటారు నాకు ప్యాషన్ ఇంజనీరింగ్ అంటే ప్యాషన్ మనము బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇంజనీర్స్ ఇండియా ఇచ్చింది ఒక ట్రైన్ ట్రాక్ విని ఈ ట్రాక్లో తప్పుంది అని చెప్పిన మహా మేధావి ఇంజనీర్ ఫౌండర్ ఆఫ్ ఇంజనీర్ సో ఇలాంటి ఇంజనీరింగ్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు స్టడీస్లో పిల్లలు ఏ విధంగా వాళ్ళని ఒక ట్రాక్లో పెట్టాలి అనే ఒక టెన్షన్ తోటి పేరెంట్స్ అందరూ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంజనీర్ వాళ్ళ కొడుకుని ఇంజనీర్ చేశాడు సో నేను కూడా ఇంజనీరింగ్లో చేరుస్తాను ఇంజనీరింగ్ ఒక ప్రొఫెషనల్ స్టడీస్ బిఏ బీకామ్ వేస్ట్ అది అవసరం లేదు చదువు రాని వాళ్ళు బీఏలో చేరుతారు ఇలాంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రతి చోట వింటున్నాం మనం ఏమండి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతమంది ఈరోజు ఇంజనీరింగ్ ఫీల్డ్లో కాకుండా వేరే ఫీల్డ్స్లో ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళు ఆ ఎనిమిదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఎందుకు ఇంజనీరింగ్ చేశారు వేరే దాంట్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ప్రెషర్ ప్రెషర్ ఆఫ్ పేరెంట్స్ ప్రెషర్ ఆఫ్ సొసైటీ ప్రెషర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ నీ నీ ఫ్యామిలీలో అందరూ ఇంజనీర్స్ అయినప్పుడు నువ్వు కూడా అదే అవ్వు నీ ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్ అయినప్పుడు నువ్వు కూడా ఇదే అవ్వు నీ ఫ్యామిలీలో అందరూ చార్టెడ్ అకౌంటెంట్స్ అయితే నువ్వు కూడా అదే అవ్వు ఎందుకండి అలాగా పిల్లలకి ఆ అవగాహన కానీ ఆ ఫ్రీడమ్ కానీ ఇవ్వలేదా మనం టెన్త్లో టెన్త్ వరకు ఎందుకు సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథ్స్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి ఎందుకు ఉంటాయి ఇంజనీరే అవ్వాలంటే ఒట్టి తోటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టార్టింగ్ నుంచి పెట్టచ్చు కదా కానీ ఎందుకు అలా పెడుతున్నారు టెన్త్ దాకా వాళ్ళకి అన్ని విషయాలు అన్ని సబ్జెక్ట్స్ అర్థం అవ్వాలి అప్పుడు వాళ్ళ యాప్టిట్యూడ్ ప్రకారం వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి కైండ్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆ ఎగ్జామ్కి పంపించాలి అప్పుడు ప్రెషర్ తక్కువ అవుతుంది అంతేగాని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పర్టిక్యులర్ ఫీల్డ్లోకి పంపించిన పిల్లలు వాళ్ళు ఎగ్జామ్స్ రాయలేకపోతారు అయితే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వాలి అని ఆలోచిస్తే మరి ఇది ఎందుకు మిస్ అవుతున్నారు ఇలాంటి టైప్ ఆఫ్ ఆలోచన ఎందుకు వచ్చింది ఇన్ఫ్లుయెన్స్ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు పక్కింటి వాడు ఏమంటాడు ఎదురింటి వాళ్ళు ఏమంటారు నా ఫ్రెండ్ కొడుకు ఇంత ఇంజనీర్ అయ్యాడు నువ్వు ఎందుకు అవ్వట్లేదు అంటే మీ ఫ్రెండ్ కొడుకుకి మీ పిల్లాడికి ఒకే టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఉందా వాళ్ళ ఆలోచన ఒకటేనా వాళ్ళ పర్సనాలిటీ ఒకటేనా సైకలాజికల్గా సోషల్గా వాళ్ళ లర్నింగ్ కెపాసిటీ కాగ్నేటివ్ కెపాసిటీ ఒకటేనా ఎందుకు ఇవన్నీ ఆలోచించట్లేదు తల్లిదండ్రులు ఎగ్జామ్స్ 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 అంటే ఒక ఇప్పుడు చాలా మటుకు ఎక్స్పెరిమెంట్స్లో ర్యాట్స్ని మంకీస్ని తీసుకుంటారు అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ లెవెల్ ఉంది కంపారిటివ్ కంపేర్డ్ టు హ్యూమెన్స్ అని వాళ్ళని ఎప్పుడైతే మేజ్లో వేసేస్తారో ఒక అలౌకికంగా నేర్చుకునే లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక ర్యాట్ రేస్ ఒక ర్యాట్ ఎలా అయితే మేజ్లో పరిగెడుతుంది బయటకు వచ్చేస్తుందో అదే విధంగా స్టూడెంట్ని ఆ ర్యాట్ రేస్లో పంపించేస్తున్నారు అదంతా పరిగెత్తి పరిగెత్తి ఎలాగో అలాగో బయటకు వచ్చేసేయాలి సక్సెస్ఫుల్గా అది కూడా అప్పుడు మై చైల్డ్ ఈస్ గుడ్ తర్వాత ఏంటి హౌ మెనీ పీపుల్ ఆర్ టుడే బాదర్ అబౌట్ సర్టిఫికెట్స్ నైంటీ పర్సెంట్ వచ్చిందా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిందా రీసెంట్గా ఒక పేరెంట్ అంటూ ఉంది మా అబ్బాయి చాలా బాగా చదువుతాడండి చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుతాడు కానీ ఏంటో మరి వాడికి ఈసారి నైంటీ నైన్ పర్సెంటే వచ్చింది నేను సర్ప్రైజ్ అయ్యాను నైంటీ నైన్ పర్సెంటే ఏంటండి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది ఆ పిల్లాడికి ఇంకా ఆ పిల్లాడు మై మదర్ ఈజ్ నాట్ హ్యాపీ ఇంకా స్ట్రెస్ ఇంకా ఆ పరిస్థితిలో ఆ మనిషి ఆ పిల్లాడు ఆలోచన ఎలా ఉంటుంది నేను వెళ్ళిన మా అమ్మని ఫేస్ చేయాలంటే నాకు భయం ఎందుకంటే నాకు నైంటీ నైన్ పర్సెంటే వచ్చింది మరి తక్కువ పర్సంటేజెస్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ స్పూన్ ఫీడింగ్ ఏదైతే జరుగుతుందో ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకప్పుడు ఈ మార్క్స్ని తీసేసి గ్రేడ్స్ వేయాలి సో దట్ పిల్లలు సూసైడ్స్ అవి చేసుకోకూడదు అని చెప్పి చేంజ్ చేశారు కానీ రాట్రేస్ ర్యాట్రేస్ గానే ఉంది దాంట్లో మార్పు రాలేదు పిల్లల అవగాహన తల్లిదండ్రుల అవగాహన ఇంకా అలాగే ఉంది మా పిల్లాడికి పక్కింటి పిల్లాడి కంటే ఎక్కువ రావాలి తక్కువ రాకూడదు నేను బాగా పెంచానా నువ్వు బాగా పెంచవా నేను ఎలా పెంచాను పిల్లల్ని ఇదే ఆలోచన ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఒక పాటర్ కుండలు చేసేవాడు ఉన్నాడు ఆ వీల్లో మట్టి ముద్దను పెట్టారు పెట్టి దాన్ని ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇస్తే అది ఒక షేప్లో తయారవుతుంది ఆ ప్రెషర్లో ఎంత తేడా ఉన్నా సరే ఆ కుండ కుండలాగా కనిపించదు మారిపోతుంది ఇమాజిన్ చేసుకోండి మీ పిల్లలు ఆ కుండలాంటి మట్టి ముద్దలు ఆ మట్టి ముద్దని మీరు కుండలాగా బ్యూటిఫుల్గా తయారు చేస్తారా లేకపోతే మట్టి ముద్దని విరగొట్టేసి పడేస్తారా అన్నది మీ చేతుల్లో ఉంది పేరెంట్ కింద అది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఇప్పుడు పిల్లల పర్స్పెక్టివ్ చూద్దాం రిజల్ట్స్ గురించి నేను ఈరోజు ఫెయిల్ అయ్యానా పాస్ అయ్యానా పాస్ అయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫెయిల్ అయితే ఇంక అసలు నిరుత్సాహం నేను ఎలా వెళ్ళి నా ఫేస్ మా అమ్మకు చూపించగలను మా అమ్మ మా నాన్న ఎవరైతే నన్ను కోచింగ్ సెంటర్లలో దింపారు పొద్దునే లేచి నన్ను చదివిపించిన స్టూడెంట్స్ స్కూల్స్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ నన్ను ఏమనుకుంటారు నా ఫ్రెండ్ పాస్ అయిపోయాడు నేను ఫెయిల్ అయిపోయాను నేనేం చేయాలి ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి వాళ్ళకి పరీక్ష ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈ పర్టికులర్ ఎగ్జామ్ ఏదైతే మీరు రాశారో ఎన్నో ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్ అది అంటే ఇప్పుడు ఓషన్లో ఎన్ని వాటర్ డ్రాప్స్ ఉన్నాయి అలాంటి వాటర్ డ్రాప్లో ఒక్క వాటర్ డ్రాప్ మాత్రమే మీరు అలా ఆలోచించగలిగితే దేర్ విల్ బీ ఆపర్చునిటీ ఫర్ ఫ్యూచర్ అంతేగాని ఇదే నాకు డూ ఆర్ డై ఇది తప్ప నాకు ఇంకొక అవకాశం లేదు అని ఆలోచిస్తే మాత్రం తప్పు దాంతో మీకు మీ గ్రోత్ ఆగిపోతుంది ఇది కాకపోతే నెక్స్ట్ ఉంటుంది అవకాశం ఎందుకు పోయింది అన్న దాని మీద అనలైజ్ చేసుకోవాలి ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి అన్న దాని మీద అనలైజ్ చేసుకోవాలి ఇన్ ఫ్యూచర్ బిల్డప్ చేసుకోవాలి గ్రోత్ మైండ్ సెట్లో అంతేగాని నాకు ఇలా వచ్చింది నేను నేను మా పేరెంట్స్ని ఫేస్ చేయలేను ఎందుకు ఏమవు ఏమవుతుంది మేబీ తిడతారేమో ఎందుకంటే నువ్వు కూడా ఎఫర్ట్ పెట్టావు యాజ్ ఏ చైల్డ్ నువ్వు కూడా చైల్డ్లో ఎఫర్ట్ పెట్టావు చదువుకున్నావు ఇన్ అవర్స్ చదివావు అరే అది అలా వేస్ట్ అయిపోయిందే అనే ఆలోచనతో తిడతారేమో కానీ పేరెంట్స్ చైల్డ్ నాశనం అయిపోవాలి లేకపోతే వాళ్ళు అసలు వేస్ట్ బతకడమే వేస్ట్ అని అనే ఉద్దేశం పేరెంట్స్ది కాదు పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలు ఒక మంచి అభివృద్ధి మార్గంలో ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు అందుకని భయపడకండి రిజల్ట్ అనేదానికి భయపడకండి ఫ్యూచర్ ఉంది రిజల్ట్ తర్వాత కూడా జీవితం ఉంది దాని మీద మీరు ఎంత అవగాహన పెట్టాలో ఎంతవరకు మీరు మనసు పెట్టాలో అంతవరకే పెట్టండి ఒకవేళ అటు ఇటు అయినా ఏం పర్వాలేదు ఒకసారి బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుంది అలాగే ఒక ఎగ్జామ్ మిస్ అయితే ఇంకో ఎగ్జామ్ ఉంటుంది సో దీన్ని ఆలోచించుకుని నేనేంటి నేను ఎందుకు అలా మిస్ అయ్యాను అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టండి కానీ ఇది లాస్ట్ దీని తర్వాత ఇంకా ఏం లేదు నా భవిష్యత్తు అనే ఆలోచన మాత్రం తెచ్చుకోకండి దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోండి వాళ్ళు ఎలాంటి ప్రెషర్ని ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా లర్నింగ్ ఒక సెలబ్రేషన్గా తీసుకునేలాగా మీరు వాళ్ళని గ్రూమ్ చేయండి అంతేకాని ఆర్ డై సిచ్యువేషన్ మాత్రం తీసుకురాకండి పేరెంట్స్ షుడ్ బీ టు గో పర్సన్ టు ఎవ్రీ చైల్డ్ థ్యాంక్ యూ